టీడీపీ నుంచి దేవినేని ఉమ జలీల్ ఖాన్ జంప్. ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీలో సీట్లు దక్కని వారంతా ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ వైపు చూస్తూ ఉంటే, ఆయా పార్టీల్లో సీట్లు లభించిన వారు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇదే క్రమంలో విజయవాడకు చెందిన సీనియర్ రాజకీయ నేతలు దేవినేని ఉమ జలీల్ ఖాన్ ఇప్పుడు కాంగ్రెస్తో టచ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కాస్త పేరుండి ఈసారి అవకాశాలు రాని వారిని టార్గెట్ చేస్తున్న పిసిసి చీఫ్ షర్మిల దూతలు ఇప్పుడు వీరితో మాట్లాడుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో టీడీపీ ప్రకటించిన మూడు జాబితాల్లోనూ మాజీ మంత్రి దేవినేని ఉమకు చోటు దక్కలేదు. దీంతో ఆయన తీవ్ర నిరాశలో ఉన్నారు. గతంలో టీడీపీలో యాక్టివ్ నేతగా, మంత్రిగా కూడా పనిచేసిన తనకు ఈసారి అధిష్టానం వివిధ కారణాలతో మొండి చేయి చూపడంతో ఉమ అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ప్రత్యామ్నాయాలని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది గమనించిన కాంగ్రెస్ నేతలు ఆయనతో టచ్లోకి వెళ్లి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఆయన కోరిన సీటు ఇచ్చేందుకు కూడా సిద్ధమని ఆఫర్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విజయవాడ పశ్చిమ సీటు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జలీల్ ఖాన్కు సైతం ఈసారి టీడీపీలో టికెట్ దక్కలేదు. దీనికి కారణం టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తే. పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ సీటును జనసేన నేత పోతిన మహేష్కి ఇవ్వాలని ముందుగా భావించిన ఇప్పుడు బీజేపీ నుంచి సుజనా చౌదరితో పాటు మరికొందరు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. అటు వైసీపీ మాత్రం ఇక్కడ మైనారిటీ ఓటు బ్యాంకే టార్గెట్గా మాజీ కార్పొరేటర్ ఆసిఫ్కు టికెట్ ఇచ్చింది. దీంతో ఆసిఫ్కు ప్రత్యర్థిగా మైనారిటీ అభ్యర్థి లేకపోతే మాత్రం వారి ఓట్లన్నీ ఆయనకే పడడం ఖాయంగా ఉంది. దీంతో జలీల్ ఖాన్ తన మాజీ పార్టీ కాంగ్రెస్లో చేరి అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.